ఏపీ రాజకీయాల్లో ఒక అస్పష్టత అయితే కొనసాగుతోంది ఎవరు ఎవరితో కలుస్తారు అన్న విషయంలో గడిచిన కొన్ని రోజులుగా చర్చోపచర్చలు సాగుతూనే ఉన్నాయి ఒక విషయం అయితే స్పష్టమైంది జనసేన తెలుగుదేశం కలిసి ఎన్నికలకి వెళ్లబోతున్నాయి అనే విషయం అయితే పాత మిత్రుడు జనసేనకి పాత మిత్రుడుగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఈ కూటమితో కలిసి వస్తున్నారు రాదా అన్నదే ఇప్పుడు చాలా కీలకమైన అంశం ఒకవేళ భారతీయ జనతా పార్టీ కనుక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి ఏమాత్రం సుముఖత వ్యక్తం చేయకపోయినా జనసేన కూడా అప్పుడు భారతీయ జనతా పార్టీకి దూరంగా జరిగి తెలుగుదేశం అలాగే జనసేనలు కలిసి మాత్రమే పోటీ చేస్తాయా లేక రెండు వేల పద్దెనిమిదిలో పాతమిత్రుడుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటాయి తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి ఆ పార్టీతో కలుస్తాయా లేదా అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ అయితే ఈ సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు సంబంధించినటువంటి లెక్కలు ఫలితాలు కూడా ఒకసారి చర్చకు వస్తున్నాయి ఆ ఎన్నికలకు సంబంధించినంత వరకు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది నూట యాభై ఒక్క సీట్లతో నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓట్లతో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించింది ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి సంపాదించుకున్నటువంటి ఓట్ల సంఖ్య ఒక కోటి యాభై ఆరు లక్షల ఎనభై ఎనభై ఎనిమిది వేల ఐదు వందల అరవై తొమ్మిది ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇరవై మూడు స్థానాలే వచ్చాయి కానీ వచ్చినటువంటి ఓట్లు ఒక కోటి ఇరవై మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఇక మిగతా పార్టీలు ఇప్పుడు చాలా కీలకం జనసేన ప్లస్ అంటే ఆ రోజు జనసేన పార్టీతో కలిసి పోటీ చేసినటువంటి సిపిఎంతో కలిసి జనసేన కూటమికి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య పదమూ పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఇక కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య మూడు లక్షల అరవై ఎనిమిది వేల ఎనిమిది వందల పది భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి ఓట్ల సంఖ్య రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల పద్నాలుగు అంటే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ విషయాన్ని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒకటి పాయింట్ ఒకటి ఏడు శాతం ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి కేవలం సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చినటువంటి పరిస్థితి ఇప్పుడు సున్నా పాయింట్ ఎనిమిది నాలుగు శాతం ఓట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం జనసేనల కూటమి కలవాలనుకుంటున్నా కలవద కలవ కలవకుండా దూరంగా పెట్టాలనుకుంటుందా అనేటువంటి ఒక చర్చ నడుస్తోంది అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో క్రమక్రమంగా పెరిగేటువంటి ప్రయత్నం చేస్తోంది కర్ణాటక ఫలితాల తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా అవునన్నా కాదన్న తెలంగాణ మీద పడింది అదే ఇంపాక్ట్తో దాదాపుగా సున్నా స్థానాలకు పడిపోయి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్సీ కూడా గెలవనటువంటి స్థితిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు ఉత్సాహం అనేది ఇక్కడ సడన్గా ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏ రకంగా కూటమితో కలుస్తుందా లేక ఏ రకంగా పెరుగుతుంది ఇదే ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం